ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో జరిగిన ఈ వింత సంఘటన పోలీసులను సైతం తలలు పట్టుకునేలా చేసింది. కర్నూలు జిల్లా పెడకడబొరు మండలంలో 1వ తరగతి చదువుతున్న బాలుడు తన పెన్సిల్ పోయిందని తన స్నేహితుడిపై కేసు పెట్టమని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏ సెక్షన్ కింద కేసు ఫైల్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. నీ పేరు ఏం పేరు? హనుమంతేనా? యావరు? యావరు ఇదే ఊరు అంటే పెదకడబొర. ఏం జరిగిందిరా? పెన్సిల్ తీసుకుపోయినాడా? మళ్ళీ నువ్వు ఎందుకు తీసుకుంటారా? ఏ హనుమంతో ఇచ్చినాడంట కదరా. మరి ఇప్పుడు అదే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి తెచ్చినాడు ఎట్లా కేసా? కాదరా, ఇప్పుడు జైలు కేసే వాళ్ళ అమ్మ నాయనలు బాధపడతారు కదా. ఎట్లా చెప్పు హనుమంత్, చూడు పెద్ద మనిషి చేసుకో. ఇదొక్కసారికి రాజీగాండి. ఏం హనుమంత్ రాజవా? హనుమంత్ నువ్వే రాజవా? ఇదొక్కసారికి రేపని చేయాలి. మరి చేసి కలుపు కలుపు బేలు బీలు కష్టమవుతుంది కదరా. వాళ్ళ అమ్మని పిలుచుకున్నావా? బెయిల్ గీలు కష్టమవుతారా? ఇట్లా కొట్లాడుకొని కేసులు పెట్టుకోరాదు, మంచిగా ఉండాలి మీరు. ఓకేనా? యాడా ఏమి ఇట్లా కేసు పెట్టానా? ఇక్కడొచ్చినాడా? సర్లేరా, నేను మరి కేసు పెడతాను. నువ్వు ఇంకా నువ్వు